రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఇంటికి సంబంధించి మనం వాస్తుని ఏ రకంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు కమర్షియల్ స్లాట్స్కి మనము ఎలాంటి వాస్తుని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది రెండు వేరువేరుగా ఉంటాయా ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు వాస్తు బ్రహ్మ అకల్ట్ కింగ్ అరిహింత్ రాజ్ గారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు మేజర్గా చూసుకోవాల్సింది మాక్సిమం సెప్టిక్ ట్యాంక్ గురించి చూసుకోమని చెప్తారు అసలు ఏ దిశలో ఉండాలి సెప్టిక్ ట్యాంక్ ఒకవేళ తప్పుడు దిశలో ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలు వచ్చి పడతాయి తప్పకుండా అండి సెప్టిక్ ట్యాంక్ అంటే మనం మన బాడీ నుంచి రిలీజ్ చేసే ఒక చెడుని అదంతా స్టోర్ చేసుకునేది సెప్టిక్ ట్యాంక్ వాస్తులో ప్రతి ఒక్క అంశానికి ప్రతి ఒక్క యూసేజ్కి ఒక్కొక్క ప్రత్యేకమైన దిశలు అనేవి మనకి చెప్పున్నారు ఆల్రెడీ ఎగ్జాంపుల్కి ఈశాన్యంలో మనకి బరువులు ఎక్కువగా ఉండకూడదు నైరుతిలో బరువులు ఎత్తులు ఉండాలి అలాగే ఇప్పుడు మనకి వాటర్కి సంబంధించిన బాడీస్ అంటే అది గ్రౌండ్ లెవెల్ వాటర్ కావచ్చు లేదంటే బావిలు కావచ్చు లేదంటే మన కొత్తగా హార్వెస్టింగ్ పిట్స్ అని చెప్పి కూడా పెడుతున్నారు అలాంటివి కూడా కావచ్చు ఇవన్నీ కూడా మనకి మేజర్గా ఈశాన్య భాగంలో ఉండాలి అంటే ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ ఉండాలి అలా ప్రతి ఒక్కదానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది సెప్టిక్ ట్యాంక్స్ మనకి ఇవాళ రేపు సెప్టిక్ ట్యాంక్స్ అనేది యూసేజ్ చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఫ్లాట్ కల్చర్కి ఎక్కువగా మగ్గు చూపుతున్నారు కాబట్టి సెప్టిక్ ట్యాంక్ కల్చర్ అనేది చాలా తగ్గిపోయింది కానీ ఇప్పటికీ కూడా చాలామంది విల్లాస్ కట్టుకోవడం లేదంటే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవడం ఇలాంటి వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు కొన్ని చోట్ల సో సెప్టిక్ ట్యాంక్కి కూడా మన ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాలి అంటే కనుక మనము రిలీజ్ చేసే ఏదైతే చెడు ఉంటుందో మన ఇంటి నుంచి ఇంటి నుంచి ఏదైతే రిలీజ్ చేసే చెడు ఏదైతే ఉంటుందో అదన్నీ కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మనకి ఎందుకంటే ఇప్పుడు మనకి ఉత్తరం దిశ తీసుకుంటే అంటే మూడు వందల అరవై డిగ్రీస్ ఉత్తరం తీసుకుంటే ఉత్తరం నుంచి వాయువ్యం మళ్ళీ వాయువ్యంకి వెళ్ళారంటే మీరు దాదాపుగా రెండు వందల ఎనభై ఐదు డిగ్రీస్ వస్తుంది అక్కడికి ఈ మధ్య గ్యాప్లో ఏదైతే ఉంటుందో దీన్ని ఉత్తర వాయువ్యం అంటారు మన దాన్ని ఈ ఉత్తర వాయువ్యం దిశలో మనం సెప్టిక్ ట్యాంక్ అనేది నిర్మించుకోవాలి అందరు చేసే తప్పే ఉంటుందంటే మెట్లు ఉంటాయి పైన మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ కడతారు లేదంటే ఇంటి గోడ ఉంటుంది కదా ఇంటి గోడకి ఆంచుకుని సెప్టిక్ ట్యాంక్ ఇలా ఉంటుంది ఇలా కడతారు సెప్టిక్ ట్యాంకు ఇలా ఎప్పటికీ చేయకూడదు సెప్టిక్ ట్యాంక్ ఇంటి గో గోడకి ఇలా ఆనింది అంటే కనుక సెప్టిక్ ట్యాంక్ కూడా ఇంట్లో ఒక భాగం అయిపోతుంది ఇంట్లో భాగం అయిపోయిందంటే వాళ్ళకి అక్కడ వాస్తురీత్యా ఉండే ఒక దేవత పేరు నాగా ఆ నాగా దేవత అక్కడ ఉండడం వల్ల అది మన ఇంటికి అటాచ్ అవడం వల్ల వీళ్ళ ఇంట్లో ఒక అట్రాక్షన్ అనేది కోల్పోతారు అది అట్రాక్షన్ ఏదైనా కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అట్రాక్షన్ కావచ్చు లేదా వాళ్ళు చేసే ఒక వృత్తి కానీ వ్యాపారం కానీ దాని మీద ఉన్న అట్రాక్షన్ కావచ్చు వాళ్ళు ఒకవేళ వ్యాపారంలో ఉంటే కనుక వీళ్ళ వీళ్ళు చేసే ఒక వ్యాపారం ఒక మన సర్వీసెస్ కానీ లేదంటే వీళ్ళ అమ్మే ఒక ప్రోడక్ట్స్ కానీ వాటికి ఏ కస్టమర్ కూడా మగ్గు చూపుడు సో సెప్టిక్ ట్యాంక్ అనేది మినిమం టు మినిమం ఇంటి గోడ నుంచి మూడు ఫీట్లు దూరంగా ఉండాలి రెండోది ఏంటంటే అంటే బయటికి ఇంటి బయటికి పెట్టుకోమని ఇల్లు ఇది ఇంటి బయట ఇది కాంపౌండ్ కాంపౌండ్ వాళ్ళ లోపలే ఇంటి బయట కాంపౌండ్ లోపల నివసించే ఇంటి బయట కాంపౌండ్ వాళ్ళకి ఇంటి గోడకి మధ్య భాగంలో ఉండాలి సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడు కూడా మన ఇంటికి గోడ కూడా దానికి దీనికి మధ్యలో ఒక ఉండాలి అంటే కొంతమంది ఇప్పుడు బయటకి ఇచ్చేసుకుంటున్నారు కదా కంప్లీట్గా కాంపౌండ్ వాళ్ళు బయటికే సెప్టిక్ ట్యాంక్ పెట్టుకుంటున్నారు ఇంట్లో ఎందుకు మనం పెట్టుకోవడం అని బయటికి ఇస్తున్నారు ఇంకా చాలామంది అసలు కంప్లీట్గా ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఎలాగొచ్చాయి కాబట్టి దానికి కనెక్షన్ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు పైప్ సో అలా పెట్టుకోవచ్చా మనకి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మన మున్సిపల్ అథారిటీస్ లేదా గ్రామ పంచాయతీ లెవెల్లో ఇన్ కేసు మనకి బయట నుంచి ఒక డ్రైనేజ్ లైన్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా అది మనం కలుపుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పటికీ కూడా సెప్టిక్ ట్యాంక్స్ ఇన్ కేసు మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఈ పద్ధతిని పాటించుకోవాలి ఇప్పుడు కొందరికి ఏమవుతుందంటే సెప్టిక్ ట్యాంక్ కనెక్షన్స్ ఏదైతే ఉంటాయో మన మాన్యువల్స్ మాన్యువల్స్ కొందరికి ఈశాన్య భాగంలో తగులుతుంది కొందరికి ఆగ్నేయ భాగంలో తగులుతుంది కొందరికి నైరుత్య భాగంలో తగులుతుంది కొందరికి వాయువులో తగులుతుంది ఎందుకంటే వాళ్ళు ఉన్న దిశని బట్టి వాళ్ళ ఇంటి ముందు ఉన్న రోడ్ని బట్టి ఆ రోడ్కి వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన పైప్ లైన్స్ డ్రైనేజ్ పైప్ లైన్స్ని బట్టి అది డిఫైన్ అవుతుంది కొన్ని కొన్ని చోట వాస్తు డీవియేషన్ ఖచ్చితంగా జరుగుతుంది కానీ మ్యాక్సిమం మనం ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ ఉపయోగించే వాళ్ళు ఫస్ట్ మనకి ఉత్తర వాయువులో సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవాలి అక్కడ కుదరదు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు కుదరదు అంటే మాది పడమర ఫేస్ అండి మేము అక్కడి నుంచే వెళ్ళాలి సెప్టిక్ ట్యాంక్ని దాటుకుని వెళ్ళాలి సెప్టిక్ ట్యాంక్ తొక్కుకుంటూ దాని మీద నుంచి వెళ్ళాలి మేము అని చెప్పి అంటారు సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాస్తులో ఇంకొక ఆప్షన్ ఉంది మనకి తూర్పు ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం ఉంది తూర్పు ఆగ్నేయం మనకి డిగ్రీస్ చూసుకుంటే దాదాపుగా తొంభై డిగ్రీల తర్వాత తొంభై డిగ్రీల అంటే వంద డిగ్రీల నుంచి తూర్పు ఆగ్నేయం అనేది స్టార్ట్ అవుతుంది నూట పది నూట ఇరవై డిగ్రీలు కరెక్ట్గా నూట పది నూట ఇరవై డిగ్రీల్లో కనుక మనం సెప్టిక్ ట్యాంక్ని ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది ఆప్షన్ నెంబర్ టూ ఇంకొందరు మాది తూర్పు ఫేస్ ఉందండి వాయువులో మేము కార్ పార్కింగ్ పెడదాం అనుకుంటున్నాము కార్ పెడదాం అనుకుంటున్నాము ఆ కార్ కింద సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది సో ఎప్పుడైనా కార్ బరువు వల్ల ఆ పైన ఉన్న పెట్టిన ప్లేట్ ఇరిగే ఒక ఛాన్స్ కూడా ఉంటుంది లేదంటే మేము క్లీనింగ్ చేయాలి దానికి దీనికి చేయాలని కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మనకి పడమర వాయు ఉంటుంది పడమర వాయువు అంటే మనకి పడమర సైడ్ రెండు వందల డిగ్రీలు రెండు వందల డిగ్రీలు దాటిన తర్వాత అంటే రెండు వందల ఎనభై రెండు వందల తొంభై దాదాపుగా మూడు వందల డిగ్రీస్ లోపు మనం ఎక్కడైనా సరే సెప్టిక్ ట్యాంక్ అనేది నిర్మించుకోవచ్చు ఈ మూడు ప్రదేశాలు కాకుండా సెప్టిక్ ట్యాంకు వాళ్ళకి నచ్చిన విధంగా ఎక్కడ పడితే అక్కడ కనుక కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళ ఇంట్లో డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు లేకపోతే రిలేషన్షిప్ ప్రాబ్లము లేదంటే కోర్ట్ కేసెస్ ఓకే కోర్ట్ కేసెస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ సెప్టిక్ ట్యాంక్స్ ఇష్టం వచ్చినట్టు కట్టడం వల్ల లేదంటే ఇంట్లో భార్య భర్తల మధ్యన కలహాలు లేదంటే డబ్బు ఎంత సంపాదించినా నిలవకపోవటం లేదంటే వాళ్ళకి ఎంత కష్టపడినా కానీ వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు రాకుండా కీర్తి ప్రతిష్టలు రాకుండా వాళ్ళు కష్టపడటం ఇవన్నీ సమస్యలు అనేది వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట సో సెప్టిక్ ట్యాంక్స్ ఎలాగైతే మనం మెయింటైన్ చేస్తామో అదేవిధంగా మనం ఏంటంటే మన డ్రైనేజ్ ఫ్లో ఎలా వెళ్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి డ్రైనేజ్ ఫ్లో ఇప్పుడు వాస్తుకి విరుద్ధంగా వెళుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నైరుతి నుంచి వెళ్తుంది నైరుతి నుంచి వెళ్తుంది నైరుతి నుంచి వెళ్తుంది అంటే కనుక అక్కడ మనం చిన్న రెమెడీ చేసుకోవాలి ఓకే లేదంటే ఆగ్నేయం నుంచి వెళ్తుంది అంటే అక్కడ చిన్న రెమెడీ చేసుకోవాలి జనరల్గా ఈశాన్య నుంచే మనం డ్రైనేజ్ వాటర్ కూడా వెళ్ళాలంటారు కొందరు కొందరు ఆగ్నేయ నుంచి వెళ్ళినా పర్లేదంటారు కొందరు కొందరు మాకు బ్యాక్ సైడ్ రోడ్ ఉందండి మాకు వేరే ఆప్షన్ లేదని చెప్పి నైరుతి నుంచి అంటారు ఈ నాలుగు దిశల్లో కూడా నాలుగు చక్కటి చిట్కాలు చెప్తానండి మన కస్టమర్ మన వ్యూవర్స్కి ఈరోజు ఒకటి ఈశాన్య భాగం నుంచి గనక మీ డ్రైనేజ్ ఏదైతే వేస్టేజ్ పారుతుందో ఆ మాన్యువల్కి ఒక ప్లేట్ అనేది ఉంటుంది ఆ ప్లేట్కి మీరు గ్రీన్ కలర్ పెయింట్ వేసుకోవాలి దానివల్ల అక్కడ ఉన్న దోషం అనేది పోతుంది రెండోది ఆగ్నేయ నుంచి ఒకవేళ మీ వేస్టేజ్ అంతా డిస్పోజ్ అవుతుంది అనుకోండి అక్కడ ఖచ్చితంగా మాన్యువల్కి ఒక ప్లేట్ ఉంటుంది రౌండ్ షేప్లోనో స్క్వేర్ షేప్లోనో ఒక ఖచ్చితంగా ఒక ప్లేట్ అనేది ఉంటుంది ఆ ప్లేట్కి మీరు ఎల్లో కలర్ వేసుకోవాలి ఓకే అలాగే నైరుతి భాగంలో నైరుతి భాగంలో కూడా మీకు ఒక ప్లేట్ ఉంటుంది అది ఇంటి లోపల కావచ్చు ఇంటి లోపలంటే కాంపౌండ్ వాళ్ళు లోపల కావచ్చు లేదంటే కొందరు కొందరు కాంపౌండ్ వాళ్ళు బయట కూడా పెడతారు ప్లేట్ అనేది ఎందుకంటే క్లీనింగ్ ప్రాసెస్కి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ పెట్టినా కానీ ఎల్లో కలర్ పెయింట్ వేసుకోవాలి అదేవిధంగా వాయువ కోణంలో వాయు కోణంలో కనుక మీకు అలాగే డ్రైనేజ్ పైప్ లైన్ కనుక వెళ్తే కనుక అక్కడ నీల రంగు బ్లూ కలర్ బ్లూ కలర్ కానీ వైట్ కలర్ కానీ యాష్ కలర్ కానీ యాష్లో ఎలాంటి షేడ్స్ అయినా వేసుకోవచ్చు మళ్ళీ అడుగుతారు డార్క్ ఆ లైట్ యాషా అని చెప్పేసి ఏ షేడ్ అయినా పర్వాలేదు ఇవి వేసుకోవడం వల్ల మనం ఏదైతే ఈ డ్రైనేజ్ వాటర్ వెళ్తున్నాయో ఆ పైప్ లైన్ ఏదైతే ఒక నెగిటివ్ ఎనర్జీని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే క్రియేట్ చేస్తుందో ఈ కలర్ వల్ల అక్కడ ఒక పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది సో దీనివల్ల ఎలాంటి సమస్యలు ఉండవు ధన్యవాదాలు గురుగారు థ్యాంక్ యూ